ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్వమంగళప్రదాయకం విష్ణు సహస్రనామ పారాయణం. తిరుమల ఆస్థాన మండపంలో టిటిడి విద్యార్థుల హరినామ స్మరణం. హంసవాహన సేవలో వీణాపాణిగా వెంకటేశ్వరుని దర్శనం. జూబ్లీ హిల్స్ టిటిడి ఆలయంలో వేడుకగా స్నాపన తిరుమంజనం. లక్షచండి మహాయజ్ఞానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన. హర్యానాలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం. తిరుపతిలో ఘనంగా తిరుకచ్చి నంబి ఉత్సవాలు. శ్రీ వరదరాజస్వామి సన్నిధిలో టిటిడి జియంగార్ల విశేష పూజలు. ఫిబ్రవరి 24వ తేదీ తిరుపతి నగర జన్మదిన ఉత్సవాలు. భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పిలుపు. విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞంతో తిరుమల శేషాచల సానువులు ఆధ్యాత్మిక దివ్య వెలుగుల్లో ప్రకాశిస్తున్నాయి. తిరుమలేశుని పాదాల చెంత ఆస్థాన మండపంలో చెన్నైకు చెందిన విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా తొలి రోజైన మంగళవారం తిరుమల తిరుపతిలలోని టిటిడి పాఠశాలల నుండి తరలివచ్చిన విద్యార్థుల బృందం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ముఖ్యంగా భావితరాలకు బంగారు బాటలను వేసే నేటితరం విద్యార్థుల్లో భగవంతుని పట్ల విశ్వాసం, సనాతన సంప్రదాయాలపై మక్కువ, క్రమశిక్షణ, ఏకాగ్రత ఇత్యాది అంశాల బలోపేతానికి ఈ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుండి విచ్చేసిన పలువురు ప్రముఖులు ఈ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణ విశిష్టత, మన హైందవ ధర్మ నిబద్ధత గొప్పతనం గురించి వివరిస్తారు. విశ్వ విష్ణు సహస్రనామ సంస్థాన్ ట్రస్టీ ప్రీతి రామకృష్ణ ఎస్విబిసితో ప్రత్యేకంగా మాట్లాడారు. విశ్వాస సంస్థ 13 ఏళ్లగా ఈ కార్యక్రమం టిటిడి వాళ్ళ ఆధ్వర్యంలో హెచ్డిపిపి వాళ్ళ సహకారంతో నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం 4 రోజులు జరుగుతుంది కొండపైన. ఈసారి ఘనత ఏంటంటే టిటిడి సంస్థ వాళ్ళ స్కూల్స్ ఏమున్నాయో 8 స్కూల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి భాగవహిస్తున్నారు. తిరుమల తిరుపతి నుంచి 8 స్కూల్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. విశ్వాస్ కనిపెట్టడం వెనుక స్టార్ట్ చేయడం వల్ల మెయిన్ అజెండా ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచ నలుమూలల శాస్త్ర నామాన్ని పలకాలి అని కోరుకుంటూ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో కొలువైన శ్రీ వెంకటేశ్వరాలయంలో హంసవాహన సేవ ఘనంగా జరిగింది. టిటిడి ఆధ్వర్యంలో విశేషంగా నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేరి సమేత స్వామివారికి స్నాపన తిరుమంజనం, స్వామివారికి ఊంజల్ సేవ, హంసవాహన సేవలను భక్తుల సభరితంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్నాపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవర్లకు అలంకరించి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు వీణాపాణిగా అలంకరణ చేసి ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గీతం సహితంగా సాయం సంధ్యా సమయంలో స్వామివారికి ఆహ్లాద భరితంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఇక మంగళవారం సాయంత్రం హంసవాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పూలమాలలతో జ్ఞానప్రదాత వీణాపాణిగా అలంకరించి హంసవాహనంపై ఆసీనులను చేశారు. భజంత్రీలు, భక్తుల భజనలు, మహిళల కోలాటాల నడుమ స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భాగ్యనగర వాసుల కర్పూర నీరాజనాలు అందుకుని దివ్యంగా ఆశీర్వదించారు. హంసవాహనము పైన హరి నీడు చూడరు, హంసవాహనము పైన హరి నీడు చూడరు. Yeah.
हरियाणा राष्ट्रम कुरुक्षेत्र वेदिकगा विशाख शारदापीठम आध्वर्यंलो निर्वहिस्तुन्न लक्षचंडी महायज्ञं क्रतुवुकु देशव्याप्तंगा विशेष स्पंदन लभिस्तोंदि। विश्व श्रेयस्सुनु कांक्षिस्तू निर्वहिस्तुन्न ई यज्ञं 11वा रोजुकु चेरुकुंदि। विशाख पीठाधिपति श्री स्वरूपानंदेंद्र सरस्वती स्वामी उत्तराधिकारी श्री स्वात्मानंदेंद्र सरस्वती स्वामी प्रत्यक्ष पर्यवेक्षणलो 2100 मंदी पंडितुलु भागस्वामुलै निर्वहिस्तुन्न ई महायज्ञंलो भागंगा 11वा रोजु नाटिकि 76032 हवनालनु पूर्ति चेशारु। इंदुलो भागंगा यज्ञ भूमिलो श्री चंडी माता रेणुकादेवी अवतारंलो दर्शनमिव्वगा श्री स्वरूपानंदेंद्र सरस्वती स्वामी श्री स्वात्मानंदेंद्र सरस्वती स्वामीलु गुंती माताकु विशेष पूजलु निर्वहिंचारु। ఈ సందర్భంగా యాగశాలలో పండితులను ఉద్దేశించి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మాట్లాడారు। లక్షచండి మహాయజ్ఞం ద్వారా విశాఖ శారదాపీఠం కీర్తి పతాకం విశ్వమంతటా రెపరెపలాడుతోందని వైదిక చరిత్రలో సనాతనమైన ఇలాంటి యజ్ఞం మునుపెన్నడూ జరగలేదని తెలియజేశారు। ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి। ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 21వ తేదీ వరకు నేత్రపర్వంగా జరిగాయి। చివరి రోజున అర్చకులు ఆలయంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు। ఆపై మేళ తాళాలు మంగళ వాద్యాల నడుమ ఆలయంలో ప్రధాన కలశాల ఊరేగింపు ఉత్సవం జరిగింది। తరువాత అభిషేకాన్ని వేడుకగా పూర్తి చేసి భక్తుల శివనామ స్మరణల నడుమ త్రిశూల స్నాన మహోత్సవాన్ని నిర్వహించారు। చివరిగా భాజ భజంత్రీల నడుమ ముకోటి దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు। తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు సాయంత్రం 4 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది। మార్చి ఏప్రిల్ మే నెలల కోటాకు సంబంధించి కళ్యాణోత్సవం ఓంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు అందుబాటులో ఉన్నాయి। అదే విధంగా మార్చి ఏప్రిల్ మే నెలలకు సంబంధించిన మిగతా ఆచిత సేవ టికెట్లకు ఆన్లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుంది। లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది। తిరుపతిలోని బేరివీధిలో నెలవైన శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుగచ్చి నంబి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు ఈ ఆలయంలో తిరుగచ్చి నంబి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు। ఇందులో భాగంగా రెండో రోజైన మంగళవారం సాయంత్రం ఆలయంలోని ముఖమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారిని మరోవైపు శ్రీ తిరుగచ్చి నంబి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు। అనంతరం టిటిడి చినజీయ స్వామి శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు। ఈ సందర్భంగా జీఎస్ స్వాములు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు। ఎంతో పురాణ ప్రాభవం చారిత్రక వైభవాలను సంతరించుకొని ఘన చరిత్రను సొంతం చేసుకున్న తిరుపతి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించడానికి చేయూతను ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి విజ్ఞప్తి చేశారు। తిరుపతిలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మన తిరుపతి 893వ జన్మదినం కరపత్రికను ఆవిష్కరించారు। అనంతరం కరుణాకర రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో మహానగరాలు వెలసిన తిరుపతికి ఉన్న చరిత్ర మరెక్కడా లేదని భగవద్ రామానుజాచార్యుల వారు తిరుమల క్షేత్రంలో వైఖాన సాగమాన్ని కొనసాగిస్తూ తిరుపతి నగరాన్ని ఏర్పాటు చేశారని వివరించారు। ఆధ్యాత్మిక నగరమైనటువంటి మన తిరుపతి వైభవాన్ని చాటి చెప్పడానికి తిరుపతికి ఉన్న చరిత్ర తెలుసుకోవడానికి ప్రపంచంలో భూమి మీద మనుషులకు పుట్టిన రోజులు ఉంటాయి కానీ ఒక్క వెంకటేశ్వరుని నిలయమైన మన తిరుపతికి మాత్రమే పుట్టిన రోజు సొంతం। ఎన్నో మహానగరాలు వచ్చాయి కాలగర్భంలో కలిసిపోయినాయి ఉన్నాయి। తిరుపతి 24 2 1100
30వ తారీఖు సంవత్సరాన జగద్గురు అయినటువంటి రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో ఈ ఊరికి శంకుస్థాపన చేయటం జరిగింది। రామానుజాచార్యుల వారు ఆనాడున్న తిరుమల పరిస్థితిని సరిదిద్దడానికి ఆలయంలో ఉన్న వైఖానస ఆగమాన్ని తాను పాంచరత్నాన్ని తిరుమలలో ఉన్న వైఖానస సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలను పూజా పునస్కారాలను స్వామివారికి చేసేటువంటి సేవలను అన్నింటిని స్థిరీకరించి ఒక సాంప్రదాయంగా కొనసాగడానికి ఒక మాటలో చెప్పాలంటే భగవంతుని ఆలయానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి రామానుజాచార్యుల వారు। ఫిబ్రవరి 24వ తేదీ జరిగే తిరుపతి జన్మదిన వేడుకలకు పుర ప్రముఖులు సాహితీవేత్తలు కవులు రచయితలు భక్తులు విశేషంగా తరలి రావాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు। పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరునగరికి పుట్టిన రోజు ఒకటి ఉంది అని తెలిసిన తర్వాత ఆ వైభవాన్ని మనం జరుపుకోకపోతే జరపలేకపోతే పాప పంకిలం అవుతాము అన్నటువంటి విషయాన్ని భావించి గత సంవత్సరం 892వ సంవత్సరపు జన్మదినంగా తిరుపతిని మీ అందరి సహకారం వలన చేయటం జరిగింది। ఈ రోజున మళ్ళీ 24వ తారీఖున 893వ తిరుపతి నగర జన్మదినోత్సవాన్ని జరుపుకుందామని మీ ద్వారా నేను తిరుపతి నగర వాసులకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా। అనంతరం శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సన్నిధి వీధికి చేరుకొని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఆపై శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో టీటీడీ పెద్దజేర్ స్వామి చిన్నజేర్ స్వామి వారిని కలిసి ఆశీర్వాదం పొందారు। ఈ సందర్భంగా తిరుపతి జన్మదినం కరపత్రికను అందజేసి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే టీటీడీ జిఆర్ స్వాములకు విన్నవించారు। అనంతరం గోవిందరాజస్వామి సన్నిధి వీధి రైల్వే స్టేషన్ రోడ్ గాంధీ రోడ్ లోని ప్రజలకు తిరుపతి జన్మదినం కరపత్రికను పంచారు। ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష ఉప మేయర్ ముద్ర నారాయణ సాహితీవేత్తలు శైలకుమార్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి। దేవస్థానం పునర్నిర్మాణం తరువాత ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు మార్చి 3వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో స్వామివారికి విశేషంగా వాహన సేవలను నిర్వహిస్తారు। ఈ మేరకు ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ఆవరణలో స్వస్తి వాచనం పుణ్యాహ వాచనం విశ్వక్సేన ఆరాధన జరిపారు। తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వినితికెక్కిన కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మంగళవారం ఓంజల్ సేవ కనుల పండుగ జరిగింది। మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 4 రోజుల పాటు కపిలేశ్వరుని సన్నిధిలో విశేషంగా ఓంజల్ సేవను నిర్వహించడం సంప్రదాయం। ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీ చంద్రశేఖర స్వామివారికి పసిడి ఆభరణాలు పరిమళభరిత పుష్పాలతో సుందరంగా అలంకరణ చేసి ఆలయంలోని ఓంజల్ మండపంలో వేంచేపు చేశారు। వేదం నాదం గీతం సైతంగా ఓంజల్ సేవను నయన మనోహరంగా నిర్వహించారు। తిరుపతి ఇస్కాన్ రోడ్డులోని రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో మంగళవారం భగవాన్ శ్రీరామకృష్ణుల 128వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి ఆధ్యాత్మికవేత్త స్వామి సుకృతానందులు భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు। ప్రజలు సన్మార్గంలో పయనించడానికి సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావడానికి రామకృష్ణ పరమహంస చేసిన కృషిని కొనియాడారు। ఇప్పుడు ఒక చిన్న విరామం। వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో
వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ, వినండి విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవను వేడుకగా నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ వెంకటేశ్వరుని అర్చకులు హనుమంత వాహనంపై కొలువుదీర్చి భక్తుల గోవిందనామస్మరణల నడుమ నగరోత్సవాన్ని నిర్వహించారు. అభయహస్తధారిగా విజయాలను వనగూర్చే స్వామివారిని హనుమంత వాహనంపై సేవించి భక్తులు పులకితులయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ శ్రీముఖలింగేశ్వరుని చక్రతీర్థ మహోత్సవం ఘనంగా జరిగింది. వంశాధార నదీ తీరం భక్తులతో కళకళలాడింది. అర్చకులు పార్వతీ పరమేశ్వరులను చూడచక్కగా అలంకరించి నంది వాహనంపై ఆసీనం చేశారు. మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి ఉత్తర దిశగా ఉన్న వంశాధార నదీ తీరం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం చక్రతీర్థ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించగా భక్తులు వంశధార నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆది దంపతులను దర్శించుకున్నారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. ఆది భిక్షుడు భిక్షాటనమూర్తిగా కటాక్షించారు. చిత్తూరు నగరం శివరాత్రి ఉత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీ శివకామ సుందరి సమేత చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలతో దర్శనమిచ్చారు. ఈ సమస్త విశ్వానికి ఆకలి తప్పులు తీర్చడానికి నాడు కాశీ అన్నపూర్ణేశ్వరి చెంత స్వయంగా భిక్షను స్వీకరించిన మహాదేవుడి రూపంలో చిదంబరేశ్వర స్వామివారు నేడు చిత్తూరు నగరవాసులకు అభయప్రదానం చేశారు. భక్తులు భిక్షాటనమూర్తిని దర్శించుకుని కైమార్పులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో రావణ బ్రహ్మ వాహన సేవ కనుల పండుగ జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి చూడచక్కగా అలంకరణ చేసి రావణ బ్రహ్మ వాహనంపై కొలవదీర్చారు. మేళతాళాలు, డప్పు వాద్యాలు, భక్తుల విచిత్ర వేషధారణల నడుమ రావణ బ్రహ్మ వాహన సేవ విశేషంగా సాగింది. గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం. ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేటలోని శ్రీ భవానీ ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. పురాతనమైన ఈ ఆలయంలో మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తరువాత ఆలయ ఆవరణలోని మండపంలో చక్కగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేశారు. పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని
శ్రీ మరగదాంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర స్వామివారి దేవాలయంలో దుర్గాదేవి అమ్మవారికి అభిషేకం ఘనంగా జరిగింది. వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమలగన్న అమ్మ దుర్గాదేవికి అర్చకులు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని చూడచక్కగా నిర్వహించారు. తరువాత బంగారు ఆభరణాలు పూలమాలలతో రమణీయంగా అలంకరించిన అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించి హారతులు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగంగూడెంలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో అభిషేకాలు జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనీ సుతునికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పూలమాలలతో అలంకరించి షోడశోపచారాలను పూర్తి చేసి నైవేద్యం సమర్పణ జరిపి హారతులు అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.